How are you students? I am fine. నా పేరు బి జీవన్, ఎస్ఏ మ్యాథమెటిక్స్, జడ్పిహెచ్ఎస్, ఖాజీపూర్. ఇప్పుడు మనం 10వ తరగతి గణిత శాస్త్రంలో 5వ చాప్టర్ వర్గ సమీకరణాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఈ చాప్టర్ నుండి సూత్రాలను, సమస్య సాధన పద్ధతులను, అదేవిధంగా 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఎటువంటి ప్రశ్నలను ఈ చాప్టర్ నుండి అడగడం జరుగుతుందో కూడా ఒకసారి. ఇప్పుడు మనం ఈ వర్గ సమీకరణాలు అనే పాఠంలోని సూత్రాలను కనుక చూసినట్లయితే, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 యొక్క మూలాలు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అవుతాయి. అంటే ఈ సూత్రంలో మనకు రెండు మూలాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది వర్గ సమీకరణం కాబట్టి ప్రతి వర్గ సమీకరణానికి రెండు వాస్తవ మూలాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ సూత్రంలో ఒకసారి ప్లస్ గనక తీసుకున్నట్లయితే, మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a, అదేవిధంగా ఒకసారి మైనస్ గనక రాసినట్లయితే మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అనే రెండు మూలాలు మనం ఈ వర్గ సమీకరణానికి తీసుకోవచ్చు. ఈ సూత్రంలో ఈ స్క్వేర్ రూట్ కింది భాగాన్ని మనం తీసుకున్నట్లయితే బి స్క్వేర్ మైనస్ 4ac, దీంట్లో ఈ బి స్క్వేర్ మైనస్ 4ac మనం విచక్షణి అంటాము. ఈ విచక్షణిని ఈ వర్గ సమీకరణానికి ఇవ్వబడిన వర్గ సమీకరణానికి మూలాలు ఉంటాయో లేదో మనం నిర్ణయించుటకు ఉపయోగించవచ్చు. ఈ వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 వర్గ సమీకరణానికి మనం ఈ విచక్షణి విలువ ఆధారంగా ఎటువంటి మూలాలు ఉంటాయో తెలుసుకోవచ్చు. దాంట్లో ఒకటోది బి స్క్వేర్ మైనస్ 4ac > 0, అంటే ఈ విచక్షణి విలువ 0 కంటే పెద్దగా ఉన్నట్లయితే ఈ వర్గ సమీకరణానికి రెండు వేర్వేరు వాస్తవ మూలాలు ఉంటాయి అని చెప్పవచ్చు. రెండవది బి స్క్వేర్ మైనస్ 4ac = 0, అంటే విచక్షణి విలువ గనక 0కు సమానం అయితే ఈ వర్గ సమీకరణానికి రెండు సమాన వాస్తవ మూలాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక మూడవ కండిషన్ బి స్క్వేర్ మైనస్ 4ac > 0, అనగా విచక్షణి విలువ గనక 0 కంటే చిన్నగా ఉన్నట్లయితే ఈ వర్గ సమీకరణానికి వాస్తవ మూలాలు ఉండవు అని మనం చెప్పవచ్చు. ఈ పాఠంలోని సమస్య సాధన పద్ధతులను గనక పరిశీలించినట్లయితే దీంట్లో ముఖ్యంగా రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటోది సూత్ర సహాయంతో మూలాలను కనుగొనుట. ఈ పద్ధతిని మనం ఇంతకుముందే వీడియోలో నేర్చుకున్నాం. సిద్ధిపేట విద్యామిత్ర యూట్యూబ్ ఛానల్ నుండి ఈ ఇక్కడ చూపబడిన లింక్ ద్వారా కూడా మనం ఆ వీడియోను చూడవచ్చు. ఇక రెండవ పద్ధతి కారణాంక పద్ధతిలో మూలాలను కనుగొనుట. ఈ వీడియోను కూడా మనం సిద్ధిపేట విద్యామిత్ర యూట్యూబ్ ఛానల్ నుండి ఇక్కడ చూపబడిన లింక్ ద్వారా మనం వీడియోను చూడవచ్చు. ఇక మూడవది వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని కనుగొనుట. ఇది ఇంతకుముందే చెప్పినట్లు విచక్షణి విలువ ఆధారంగా వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని కనుగొనవచ్చు. ఇప్పుడు మనం గత 10వ తరగతి వార్షిక పరీక్షలలో వచ్చిన ప్రశ్నలను గనక పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి 5వ క్వశ్చన్,
Find the roots of the quadratic equation x square plus 2x minus 3 equal to 0. Anaga ikkada manaku oka varga samikaranaanni ichi dani yokka moolalanu kanukkomannadu. Anaga manam ee moolalanu manam rendu paddhatulalo sutra sahayamto leda karanaka paddhatilo kuda manam kanugonavachchu. మనము ఇక్కడ ఏ పద్ధతిని ఉపయోగించినా కూడా మనకు మార్కులు వస్తాయి. కానీ ప్రశ్నలో గనక పద్ధతిని మెన్షన్ చేస్తే అక్కడ ఇవ్వబడిన పద్ధతిలో మాత్రమే మూలాలను కనుగొనాలి. ఇంకా మరొక ప్రశ్న పత్రాన్ని పరిశీలించినట్లయితే సిక్స్త్ క్వశ్చన్, రైట్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 3x ప్లస్ 5 = 0. దీన్ని మనం తెలుగులో చూసినట్లయితే సిక్స్త్ క్వశ్చన్ 2x² - 3x + 5 = 0 అను సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని తెలుపండి అని అడగడం జరిగింది. అంటే ఈ మూలాల స్వభావాన్ని మనం విచక్షణి b² - 4ac విచక్షణి విలువ ఆధారంగా మనం కనుక్కోవచ్చు. అంటే ఆ మూలాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇక్కడ వివరించవచ్చు. అంటే ఈ పాఠం నుండి మనకు రెండు రకాల క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఒకటేమో మూలాలను కనుక్కోమనడం, రెండవది మూలాల స్వభావాన్ని తెలపండి అనడం. ఈ రెండు ఈ మూడు పద్ధతులను కనుక మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఈ పాఠం నుండి మనం మంచి మార్కులు సంపాదించవచ్చు. Okay, thank you very much.